ఇక్కడ మనం చూసుకుంటే ఫిలిం స్కూల్స్లో లాట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అనమాట. అంటే మన ఇక్కడ అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో తీసుకున్నా, న్యూయార్క్లో తీసుకున్నా, దట్ యూ సీ సో మెనీ ఇండియన్స్. అంటే మొత్తం ట్రెండ్ మారిపోయింది. ఇండియా నుంచి కూడా వచ్చి ఇక్కడ యూనో అది ఒక సబ్జెక్ట్ కింద తీసుకొని చదువుకుంటున్నారు ఇక్కడ కూడా స్కూల్స్లో. సో మీరు ఏమంటే అది నిజంగా అవసరమా? ఎందుకంటే మీరు కానీ ఇంకా చాలామంది దే రియలీ డిడ్ నాట్ గెట్ ట్రైన్డ్. సో ఒక రాజమౌళి గారు లాగా అవ్వాలి అంటే ఆ ట్రైనింగ్ అవసరం అంటారా? ఇట్లా ఒక స్కూల్కి వెళ్ళి, ఒక ఫిలిం స్కూల్కి వెళ్ళి అంటే అవసరం లేదు అనేమి చెప్పలేమండి. ఇప్పుడు ఏ రంగంలో తీసుకున్నా ఏమీ చదువులేని వాళ్ళు హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా చదువుకొని పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో చదువు ఉంటేనే పైకి వస్తారని లేదు, చదువుకోకపోతేనే పైకి వస్తారని లేదు. ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్. బట్ ఒక మంచి యూనివర్సిటీలో, మోర్ దెన్ మంచి యూనివర్సిటీ, ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ టీచర్, స్టూడెంట్ని అర్థం చేసుకొని స్టూడెంట్లో ఉన్న ఆ హిడెన్ టాలెంట్ని బయట తీసుకొచ్చే టీచర్ దొరికితే ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఆ టీచర్ యూనివర్సిటీలో ఉండొచ్చు, బయట ప్రపంచంలో ఎక్కడన్నా ఉండొచ్చు, ఒక పుస్తకంలో ఉండొచ్చు. సో వెళ్ళి నేర్చుకోవడం అనేది తప్పేం కాదు. ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ అన్ ఇన్సైట్ ఆఫ్ అసలు సినిమా ఎలా తీయచ్చు, మనకున్న ఐడియాని తెర మీదకి ఎలా ఎక్కించవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో దే విల్ గివ్ యూ అన్ ఇన్సైట్ విచ్ ఈస్ డెఫినెట్లీ గుడ్. బట్ అది ఉంటే డెఫినెట్గా చదివేసిన వెంటనే ఉద్యోగం, ఒక డిగ్రీ వచ్చిన వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందని ఎలా చెప్పలేము. ఇది వచ్చిన వెంటనే సినిమాలో క్లిక్ అవుతారని చెప్పలేమండి, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. యూజువల్లీ మీరు మూవీ అంటే డైరెక్ట్ చేసేటప్పుడు, స్టార్ట్ చేసేటప్పుడే స్టోరీ లైన్ ముందుగానే ఆడియన్స్కి ఇచ్చేసే ఎక్స్పెక్టేషన్స్ అలాగే పెట్టేస్తారు. ఆర్ఆర్ నుంచి అక్కడ ఏ సింగిల్ లీక్ కూడా రాలేదు, యూట్యూబ్లో ఏమో థంబ్నైల్స్ పిచ్చి పిచ్చిగా రాసేస్తారు, ఏది పడితే రాదు. సో ఆర్ఆర్ నుంచి మా కోసం అయినా స్పెషల్గా కొంచెం ఏదన్నా లేదండి. ఐ కెనాట్ సే దట్. అంటే నేను ప్రతి సినిమా గురించి చెప్పలేదండి, కొన్ని సినిమాల గురించి ముందే చెప్తాను. లైక్ బాహుబలి నేను ముందు స్టోరీ అని రివీల్ చేయలేదు, అండ్ మర్యాద రామన్న ఈగా కైండ్ ఆఫ్ సినిమాలకు ముందే చెప్పాను. ఈచ్ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ మేకింగ్ ద ఆడియన్స్, అంటే ఆడియన్స్ తాలూకు ఎక్స్పెక్టేషన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది ఒక్కో ప్రాజెక్ట్కి ఒక రకంగా ఉంటుందండి. ఆల్ ఆర్ నాట్ ద సేమ్. సో ఆ సినిమాని బట్టి నేను ఫాలో అవుతూ ఉంటాను. దిస్ ఆర్ఆర్ గురించి దాయాలని ఏం కాదు, అదే సీక్రెట్గా పెట్టాలని ఏం కాదు. ఇట్స్ జస్ట్ నాట్ ద రైట్ టైం. When the time comes, I'll definitely reveal the details about RR. Definitely not this time. And RR ikkada ante US lo shooting jarugukobothundi ani cheppi vastunnayi adi avaru ledanna alanti sir. Meeru ippudu Bahubali tarvata indaka Japan example icharu, so ippudu man next chese movies kuda audience ni ento kontha drushtilo pettukoni cheyakapothe would you consider it as a missed opportunity? Because we have an opportunity now to reach Japan, so vaalla sentiments like something should లైక్ ఐ వాజ్ సేయింగ్, నేను బాహుబలి చేసినప్పుడు జపనీస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని చేయలేదు కదా. ఐ బేసికలీ మేక్ మూవీస్ బేస్డ్ ఆన్ హ్యూమన్ ఎమోషన్స్. స్కేల్ ఎలాగన్నా ఉండొచ్చు, బట్ హ్యూమన్ ఎమోషన్స్ మీద బేస్ అయి చేస్తాను. సో హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్, అది జపనీస్ కైనా, ఇండియన్స్కైనా, చైనీస్కైనా, యూఎస్కైనా, ఎవరికైనా, ఎక్కడున్న వాళ్ళకైనా ద హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ ద సేమ్. సో మనం దాన్ని ఎంత అందంగా చెప్తాం అన్న దాన్ని బట్టి యూ విల్ గెట్ ఎ గుడ్ ప్రోడక్ట్. ఆ గుడ్ ప్రోడక్ట్ ఎవరికి కనెక్ట్ అవుద్ది, మన ఇండియన్స్కి దృష్టి పెట్టుకొని తీస్తాను, బట్ ఎవరు కనెక్ట్ అవుతుంది అనేది వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. లైక్ ఇంతకుముందు నేను చెప్పినట్టు, అపార్ట్ ఫ్రమ్ కనెక్టింగ్ ద కాంటెంట్, వీ ఆల్సో హ్యావ్ ద థింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా వెళ్తుంది. అసలు ముందు వాళ్ళు చూడాలి కదా, థియేటర్లో రిలీజ్ అవ్వాలి కదా. ఆ పర్టికులర్ దేశంలో సినిమా థియేటర్లోకి వెళ్ళి రిలీజ్ అయ్యి జనాల్ని థియేటర్ రప్పించడం అన్నది అంతా డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. అవి కాంటెంట్కి సంబంధం లేదు. సో అవన్నీ ఎలా జరుగుతాయనేది సినిమా బిగినింగ్ నుంచి అవన్నీ ఆలోచిస్తా కూర్చుంటే ముందు సినిమా అందంగా రాదు. సో వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ ప్రోడక్ట్ ఫస్ట్. ప్రోడక్ట్ తయారైన తర్వాత దెన్ వీ కెన్ సీ ఈ ప్రోడక్ట్ని ఇంకెంతమంది జనాలకి ఎలా తీసుకెళ్ళగలమని చెప్పి వీ షుడ్ థింక్. ఫస్ట్ నుంచి ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ వే. ఇండియన్ సినిమా హస్ గాన్ త్రూ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద లాస్ట్ డెకేడ్. We've seen, you know, huge blockbusters come in, movies like Bahubali breaking records, setting new records. So how do you see the next decade unfolding for Indian cinema? I'm not so much of a person with foresight. I can't think beyond my next film. I don't even know what I'm doing the film after RRR.
So I'm not a person with foresight, but what I can say is the kind of platforms that are arising for the storytelling is like amazing. Be it Netflix, Amazon, or many other platforms, and not only digital platforms. Even now, there are many ideas who are coming. People who are coming with ideas like making a small film and presenting it in a moving theater for a small section of people. All these are different kind of platforms which we never had this kind of arena before. So people were thinking, if you have to make a filmmaker, then you have to go into only the mainstream kind of film. And it is very narrow path for so many people to come into. But now the path has widened so much. It's the best time for a storyteller to realize his dreams. All you need to do is work really, really hard on it, and you are in the best possible phase of storytelling. So next 10 years is the way forward for all the youngsters, if they want to make a career in filmmaking.